స్వర్గానికి తీసుకువెళ్ళే అంశాలు. రెండవది షిర్క్ చేయకపోవడం. షిర్క్ చేయకపోవడం అంటే తౌహీద్ పైన ఉండడము, బహుదైవారాధనకు ఒడిగట్టకపోవడము. బుఖారీ గ్రంథంలో 129వ హదీస్ నెంబరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, మన్ లఖియల్లాహ లా యుష్రికు బిహి షయ్యా దఖల జన్నా. సుబ్హానల్లాహ్. అంటే ఇది కూడా ఒక విషయమే, అంటే ఏది చేస్తే ఎలాగైతే స్వర్గంలోకి వెళ్తారో, ఏది చేయకపోతే అందులో అదుట్లో మొదటి విషయం షిర్క్ కూడా ఉంది. దీన్ని మనం గమనించాలి. ఈమాన్ అల్లాపై విశ్వసిస్తే మంచి పనులు చేస్తే స్వర్గంలోకి వెళ్తాము, అందులో ఇంకోటి షిర్క్ చేయకూడదు. తౌహీద్తో పాటు తౌహీద్ మరియు షిర్క్ ఈ రెండు వ్యతిరేక పదాలు. షిర్క్ ఉన్న చోట తౌహీద్ ఉండదు, మరియు షిర్క్ ఉన్న తౌహీద్ ఉన్న చోట షిర్క్ ఉండకూడదు. కాబట్టి అల్లా తాలా అందుకని ప్రవక్త గారు అదే చెప్పడం జరిగింది, మన్ లఖియ అల్లాహ్, అల్లా సుబ్హాను వ తాలాను ఎవరైతే ఈ స్థితిలో కలుస్తారో వారు అల్లాతో పాటు ఏ మాత్రము షిర్క్ చేయలేదు, ఎవరిని కూడా అల్లాతో పాటు సాటి కల్పించని స్థితిలో ఎవరైతే అల్లాను కలుస్తారో అంటే ప్రళయ దినాన హాజరు చేయబడతారో, దఖల జన్నా, స్వర్గంలోకి అతడు ప్రవేశిపడం జరుగుతుంది. అదేవిధంగా బుఖారీ గ్రంథంలో 1237 హదీస్ నంబర్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చి ఉన్నారు, మమ్మాత మిన్ ఉమ్మతి లా యుష్రికు బిల్లాహి షయ్యా దఖల అల్ జన్నా. అదేవిధంగా ముస్లిం షరీఫ్లోని 98వ హదీస్ లో కూడా వచ్చింది, మన్ మాత లా యుష్రికు బిహి లా యుష్రికు బిల్లాహి షయ్యా దఖల అల్ జన్నా. సుబ్హానల్లాహ్. కాబట్టి ఎవరైతే మరణ స్థితిలో అంటే చనిపోయేటప్పుడుకు అల్లాతో పాటు షిర్కు చేయకుండా, అల్లాతో పాటు దైవ వేరొకరిని సాటి కల్పించకుండా అలాంటి స్థితులు గనక మరణిస్తే అల్లా సుబ్హాను తాలా వ్యక్తిని స్వర్గంలోకి తీసుకెళ్తాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి తెలిసేది ఏంటంటే షిర్క్ చేయకూడదు. సుదల్లార అల్లా సుబ్హాను తాలా కూడా తెలియసారు, యా అయ్యుహల్లాదీన ఆమను తఖుల్లాహ హక్క తుఖాతి వలా తమూతున్న ఇల్లా వంతు ముస్లిమూన్. మీరు మరణించేటప్పుడు కూడా ఇస్లాం స్థితిలో మరణించండి, అంటే ముస్లింగా మరణించండి అని. ముస్లింగా మరణం అంటే ఒక ముస్లిం అల్లాను మాత్రమే ఆరాధిస్తాడు, అల్లాతో పాటు వేరొకరిని సాటి కల్పించాడు, అది ఏ వస్తువు అయినా కూడా, చివరికి ఈగ అయినా కూడా దాన్ని సాటి కల్పించరు. తెలిసిన విషయమే, ఒక వ్యక్తి ఈగ అనేది ఒక వ్యక్తిని స్వర్గానికి తీసుకెళ్ళింది, ఒక వ్యక్తిని నరకానికి తీసుకెళ్ళింది. కాబట్టి హరీజు గ్రంథాలు కూడా తెలపడం జరిగింది. సోదరులారా, ఎలా ఒక ఈగ తీసుకెళ్ళింది అంటే సోదరులారా, ఏదైతే ఒక మార్గం గుండా ఒక మార్గం గుండా గ్రామం మార్గం గుండా వెళ్ళాలో అక్కడ ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. అక్కడ ఆచారము ఎవరు వెళ్ళినా కూడా ఆ విగ్రహం ముందు ఏదో ఒకటి సమర్పించాలి, అక్కడ ఏదో ఒకటి నదరానా ఇవ్వాలి. మరియు ఆ ఒక ఎవరైతే ఇద్దరు వ్యక్తులు వెళ్ళారో, ఒక వ్యక్తి నేను అల్లాతో పాటు ఈగను కూడా అంటే ఏ వస్తువును కూడా చేయను, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు మా దగ్గర ఏ వస్తువు లేదని, అంటే ఒక చిన్న ఈగనైనా అక్కడ చంపి పెట్టే అక్కడ నదరానా ఇవ్వండి అని అన్నారు. కాబట్టి నేను ఈగను కూడా అల్లాతో సాటి కల్పించలేను అన్నాడు. అతడు హతమార్చి చేయబడ్డాడు, స్వర్గంలోకి వెళ్ళాడు. ఇంకో వ్యక్తి ఆలోచించాడు, చిన్న ఈగే కదా తర్వాత ఏమవుతుందని అనుకున్నాడు. కానీ ఎవరైతే ఆ చిన్న ఈగను కూడా అల్లాతో పాటు సాటి కల్పించాడో సమర్పించాడో, మరి ఆ వ్యక్తి నరకానికి వెళ్ళాడు. ఈ విధంగా హదీస్లో కూడా చూపబడింది సోదరులారా. కాబట్టి ఈ అల్లాకు ఇష్టం లేనిది ఈ పని షిర్క్. అందుకని ఖురాన్ అల్లా సుబ్హాన చేశాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా. అల్లా అజ్జా వజల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క బహుదైవారు తనతో పాటు వేరొకరిని సాటి కల్పించడాన్ని ముమ్మాటికి ఇష్టపడడు. అది కాక ఇంకే ఏదైనా కూడా అల్లా తాను కోరిన వారికి క్షమిస్తాడు. కాబట్టి మొదటి విషయము తౌహీద్ ఉండాలి, రెండవ విషయము షిర్క్ ఉండకూడదు. షిర్క్ ఒక మిలితం ఉంటే అలా స్వర్గానికి అర్హుడు కాడు అని తెలుపు మనకు ఇక్కడ అర్థమవుతుంది. మరి ముస్లిం షరీఫ్లో హదీస్ చెప్పడం జరిగింది, 28వ హదీసు, దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే అతడు షిర్కు చేయకుండా ఉండాలి, షిర్కు తలబడకుండా ఉండి, మరి వహావు ఆలము అంటే మరణించేటప్పుడు అతడు పూర్తిగా తెలిసి ఉండాలి, ఏంటి అల్లాహ్ తప్ప మరొక ఆరాధుడు లేడు అని. ఆ స్థితిలో కనుక చనిపోతే ఇన్షాల్లా స్వర్గానికి వెళ్ళిపోతాడు. కాబట్టి దీన్ని బట్టి తెలిసేది ఏంటి, మొదటి తౌహీద్ వల్ల ఈమాన్ వల్ల మనిషి స్వర్గానికి వెళ్తాడు. ఇంకా రెండవది షిర్కు లేకపోతే అతని యొక్క పూర్తి జీవితంలో కర్మపత్రాల్లో బహుదైవ ఆరాధన కూడా ఏమాత్రం దూరాన కూడా లేకుండా ఉంటే ఇన్షాల్లా అల్లా సుబ్హాను తాలా స్వర్గానికి